బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసుపై అయితే ఏసీబీ కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ని మనం చూస్తున్నాం. అంటే ఈ కేసుపై స్వయంగా తన వాదనలు వినిపించడానికి చంద్రబాబు అనుమతి కోరారు. అంటే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని రాజకీయ కక్షతోనే ఈ అరెస్ట్ జరిగిందంటూ కూడా చంద్రబాబు కోర్టులో తన వాదన తెలిపారు. అంటే స్కిల్ స్కామ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని అయితే చంద్రబాబు అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్ ని తిరస్కరించాలని ఆయన తరపున న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై సెక్షన్ 409 పెట్టడం సరికాదంటూ సిద్ధార్థ్ లూత్రా అయితే వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యాలను చూపించాలని సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ కోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూడొచ్చు. చంద్రబాబు కేసుపై వాదనలలో చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపించుకుంటానంటూ కూడా పర్మిషన్ అడిగారు. దీనికి అనుమతి ఇచ్చింది కోర్టు. అంటే చంద్రబాబు తనకు సంబంధించిన వాదనలను కూడా ప్రస్తుతం వినిపిస్తున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని రాజకీయ కక్షతోనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులన్నీ నా మీద మోపారు. ఈ స్కిల్ స్కామ్ కి సంబంధించి అక్రమంగా నాపైన కేసులు బనాయించారంటూ కూడా చంద్రబాబు తన తరపున వాదనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ని తిరస్కరించాలంటూ మరోవైపు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై సెక్షన్ 409 పెట్టడం సరికాదంటూ సిద్ధార్థ్ లూత్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యాలను చూపించాలని సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. అసలే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు సూత్రధారి అంటూ సిఐడి తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ 28 పేజీలు ఉంది. 28 పేజీలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా సిఐడి వివరిస్తూ రిమాండ్ రిపోర్ట్ నైతే తయారు చేసిందని తెలుస్తోంది. ఈ రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకు కూడా సమర్పించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబును A37 గా పేర్కొంటూ సిఐడి చూపిస్తోంది. అయితే ప్రజాప్రతినిధిగా ఉండి కూడా నేరపూరిత కుట్రలకు పాల్పడ్డాడు చంద్రబాబు అంటూ కూడా ఆరోపిస్తోంది. 2021 డిసెంబర్ 9 కంటే ముందే ఈ నేరం జరిగిందంటూ కూడా సిఐడి ఆ రిమాండ్ రిపోర్ట్ లో అయితే స్పష్టం చేసింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఈ అక్రమాలు జరిగాయంటూ కూడా వెల్లడిస్తోంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్లు చెల్లించారని సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి జర్మనీ కంపెనీ సీమెన్స్ 90% ఖర్చు భరిస్తుందని క్యాబినెట్ అసత్యాలు చెప్పిందంటూ కూడా సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచింది. అయితే దీనికి సంబంధించి నోట్ ఫైల్ ని చంద్రబాబు అచ్చెన్నాయుడు అప్రూవ్ చేశారంటూ కూడా పేర్కొంటోంది. వారి పేర్లు కూడా చేర్చింది. ఎలాంటి పర్ఫార్మెన్స్ గ్యారంటీ లేదు లేకుండానే ఈ 371 కోట్లకు సంబంధించిన ఆర్డర్ ని వారికి ఇచ్చారంటూ కూడా వెల్లడించింది. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె సునీత అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించిందని తెలుస్తోంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి సిఎస్ ఆదేశాలతోనే మొత్తం నిధులు కూడా విడుదలైనట్టు సిఐడి పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి 259 కోట్లు మళ్లించారని సిఐడి ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. జీవో నెంబర్ 4 ని కూడా అతిక్రమించారు అంటూ కూడా తెలుపుతోంది. చంద్రబాబు ఈ కుట్రలో భాగమయ్యారు అని పేర్కొంది. అయితే ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి మార్కెట్ సర్వే జరగలేదని ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ కంపెనీకి మొత్తం ఆర్డర్ ని ఇచ్చేశారని వివరిస్తోంది. అయితే డిపిఆర్ ఆధారంగా 321 కోట్ల బడ్జెట్ ని క్యాబినెట్ ముందు పెట్టారని సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది. మరోవైపు సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేష్ పేరుని కూడా ప్రస్తావించారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్ కి డబ్బులు అందాయని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. చంద్రబాబు పిఏకి కూడా డబ్బు చేరినట్టు సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది అనే విషయానికి సంబంధించి మనం చూస్తున్నాం. అనేక విషయాలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ నైతే సిఐడి తయారు చేసిందని మనకు అర్థమవుతోంది. మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అసలు ఏం జరిగింది, ఎంత డబ్బులు ఎవరికి దారి మళ్ళాయి, ఏ షెల్ కంపెనీస్ కి దారి మళ్ళాయి అనే విషయానికి సంబంధించిన మొత్తం 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ నైతే తయారు చేసింది. అందులో అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు సూత్రధారి అంటూ సిఐడి ఈ రిమాండ్ రిపోర్ట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 28 పేజీలు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో అసలు ఏం జరిగింది అని జరిగిన తీరునంతా కూడా సిఐడి వివరిస్తూ రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకు కూడా సమర్పించింది. మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో మనం చూస్తే చంద్రబాబుని A37 గా సిఐడి ప్రస్తుతం పేర్కొంటోంది. అయితే ప్రజా ప్రతినిధిగా ఉండి కూడా ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు అంటూ కూడా సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో తెలుపుతోంది. మరోపక్క 2021 డిసెంబర్ 9 కంటే ముందే ఈ నేరం జరిగిందంటూ కూడా సిఐడి స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పుడు ఇది కొత్తగా పేర్కొంటున్నది కాదు, 2021 లోనే జరిగింది అంటూ కూడా సిఐడి తెలియజేస్తోంది. మరోపక్క తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ వెల్లడిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్లు చెల్లించారని సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొనడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి జర్మనీ కంపెనీ సీమెన్స్ 90% ఖర్చు భరిస్తుందని కేబినెట్ ముందు అసత్యాలు చెప్పిందని సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో అయితే తెలిపింది. దీనికి సంబంధించి ఒక నోట్ ఫైల్ ని చంద్రబాబు అచ్చెన్నాయుడు అప్పుడు అప్రూవ్ చేశారని కూడా పేర్కొంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ గ్యారంటీ లేకుండానే ఈ 371 కోట్లకు సంబంధించిన ఆర్డర్ మొత్తం కూడా సీమెన్స్ కంపెనీకి వారు అప్పగించారు అని తెలుపుతోంది. అయితే అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె సునీత అభ్యంతరాలు వ్యక్తం చేశారు, అయినా వాటిని పట్టించుకోలేదు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. అప్పటి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు మరోపక్క సిఎస్ ఆదేశాలతోనే ఈ మొత్తం 371 కోట్లు నిధులు మొత్తం కూడా విడుదలైనట్టు సిఐడి తన రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొంది. మొత్తం రిమాండ్ రిపోర్ట్ చూస్తే 28 పేజీలు. ఈ 28 పేజీల్లో కూడా మొత్తం ఈ స్కామ్ అంతా ఏ విధంగా జరిగింది, సీమెన్స్ కంపెనీకి ఎంత అప్పగించింది అనే విషయం, అలాగే ఏం జరిగింది, ఎవరి ద్వారా ఈ 371 కోట్లు కూడా సీమెన్స్ కంపెనీకి వెళ్లాయి అనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరిచింది. ఇక షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి 259 కోట్లు మళ్లించినట్టు కూడా సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసింది. జీవో నెంబర్ 4 ని అతిక్రమించి చంద్రబాబు ఈ కుట్రలో భాగమయ్యారు అంటూ కూడా పేర్కొంటోంది. మరొక ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి మార్కెట్ సర్వే కూడా జరగలేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారని వివరిస్తోంది. డిపిఆర్ ఆధారంగా 321 కోట్ల బడ్జెట్ ని కేబినెట్ ముందు పెట్టారని సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది. మరోవైపు చూస్తే సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేష్ పేరుని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిలారి రాజేష్ అనే వ్యక్తి ద్వారా లోకేష్ కి డబ్బులు అందాయని అందులో పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కిలారి రాజేష్ ఎవరు, అతని పాత్ర ఏంటి, అతని ద్వారా లోకేష్ కి డబ్బులు ఎలా మళ్ళాయి అనే విషయానికి సంబంధించి కూడా తెలియాల్సింది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే వాదనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, చంద్రబాబు తనకు తాను వాదించేందుకు కూడా అవకాశం కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ విధంగా వాదనలు జరుగుతున్నాయని బయటికి టాక్ నడుస్తోంది. ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు హాల్లో వాడి వేడేక వాదనలు జరుగుతున్నాయి. మధ్యలో చంద్రబాబు నాయుడు నాకు వాదించుకునే అవకాశం కల్పించాలంటూ కోర్టు న్యాయమూర్తిని విన్నవించడం జరిగింది. అయితే తన వాదనలు వింటాను కూడా న్యాయమూర్తి సహకరించారు. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఎందుకు ఈ కేసులు ఎదిరించారంటూ ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ కేసు స్కామ్కు సంబంధించి కావాలని నా మీద కుట్రపూర్తంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. గతంలో ఇప్పుడో జరిగిన కేసుకు అనేక మందిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నాకు సంబంధించి దీంట్లో నా ఎఫ్ఐఆర్లో నా పేరు కూడా లేదు. తాజాగా నా పేరు దాంట్లో నమోదు చేసి నన్ను అరెస్ట్ చేయడానికి దారితీసిన పరిణామాల గురించి చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. అదేవిధంగా 409 సెక్షన్ యాడ్ చేయాలంటే దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉండాలి, సాక్ష్యాధారాలు ఉండాలి. సాక్ష్యాధారాలు లేవు, లేకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, దీనికి సమాధానం చెప్పాలంటూ కోర్టుని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తన వాదనలు ఏదైతే ఉందో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. కీలక ఆధారాలు ఉండగా మట్టి రిమాండ్ రిపోర్ట్లు
अवनीति पाल समय तन को सहकार दीं पे जी दीन वे मिम्मेल को संबंधी चर्चा जरूरी वादन जरूरी अच्छे दी संबंधी दी पूर्ति तोसपुच्छा के संबंध लेदान चंद्रबाबु नायडू तन वादन विचार अच्छे तन वादन विंट समय एवरो ढिल्ली वो सिद्धार्थ लोद्रा अदे विधि मो मन पोसा वेंकटेश्वर रायवादी कोर्ट अमी वील तन वादन विनपड़ी स्काम संबंधी हाट हाट कोर्ट हाल वादन विनिंद धनलक्ष्मी అయితే చంద్రబాబు తన వాదన ఏ విధంగా వినిపించారు ఆయన ఏ ఏ పాయింట్స్ ని మెన్షన్ చేశారు అని తెలుస్తోంది నిన్న మనం చూసాం సిట్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు చంద్రబాబు ఈ నేపథ్యంలో ఆయన ఏ ఏ పాయింట్స్ ని హైలైట్ చేశారు అక్కడ అంటే ప్రధానంగా ఒకటి 409 సెక్షన్ 409 సెక్షన్ అమలు చేస్తున్నారు అంటే దానికి సంబంధిత ఆధారాలు ఉండాలి కీలకమైన ఆధారాలు ఉండాలి మీ దగ్గర ఆధారాలు ఉండాయి ఆధారాలు ఉంటేనే ఈ సెక్షన్ యాడ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ 409 సెక్షన్ ని లీడ్ తీసుకుని మాట్లాడుతం జరిగింది అయితే ఈ 409 సెక్షన్ ఆధారాలు ఉండబట్టే మేము చేశామంటూ చెప్పడం జరిగింది నిన్న సిట్టాలను సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ అధికారులు అయితే చంద్రబాబు నాయుడిని విచారించారు అయితే ఇది సంబంధించి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడితో పాటు చంద్రబాబు నాయుడు తనయుడు కూడా ఈ కేసులో ఉన్నాడు తనయుడితో పాటు కిలారి రాజేష్ కూడా ఈ కేసులో ఉన్నారు అని చెప్పేసి సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు పేర్కొని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వాట్సాప్ సంబంధించి కీలక ఆధారాలు చంద్రబాబు ముందు ఉంచినప్పటికీ చంద్రబాబు దానికి మౌనంగా ఉండాలని చెప్పేసి సిట్ అధికారులను కొన్ని కీలక అంశాలు అయితే మనకు తెలుసునాయి ఈ దీని విషయంలోనే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు తన వాదనలు అయితే వినిపిస్తున్నాడు అయితే దీనికి సంబంధించి ఈ ఏదైతే ఉందో స్కామ్ సంబంధించి చంద్రబాబు నాయుడు పడితే చంద్రబాబు నాయుడు తనయుడు కూడా దీంట్లో ఉండాడని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నిన్న సిబిఐ సిఐడి చీఫ్ సంజయ్ గౌడ మీడియాతో మాట్లాడుతూ జరిగింది ఇవన్నీ సంబంధించి పరిణామాలు తీసుకుని వీటికి ఓన్లీ మా మాటలే మాట్లాడుతున్నా కానీ దీనికి సంబంధించిన ఆధారాలు నాకు చూపించాలి ఆధారాలు ఉంటేనే ఈ సెక్షన్ నమోదు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు కూడా తన వాదనలు అయితే వినిపిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు వాదనకు సంబంధించి కొంత కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు తరపున ఇద్దరు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వరతో పాటు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లోద్రా కూడా వినిపిస్తున్నారు అయితే ఈ వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ సిద్ధార్థ లోద్రా అదేవిధంగా పోసాని వెంకటేశ్వరరావు అయితే తన చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు వినిపిస్తున్నారు ఇదేవిధంగా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో పొన్నవాల సుధాకర్ కూడా తన వాదనలు అయితే వినిపిస్తున్నారు కీలక ఆధారాలు స్వీకరించాము రిమాండ్ రిపోర్ట్లు కూడా స్పష్టంగా మేము తెలియజేశాము రిమాండ్ రిపోర్ట్లు స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా మాట తప్పే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈయన కూడా తన వాదనలు వినిపిస్తున్నారు రిమాండ్ రిపోర్ట్లో స్వీకర ఆధారాలు చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అంటూ పదే పదే చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది తిరుమల రోజ్ ధనలక్ష్మి సిద్ధార్థ లూత్రా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆయన మరి ఆయన వాదనలు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోండి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా అయితే ఏదైతే ఉందో కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి స్కామ్లు జరిగిన సమయంలో ఇలాంటి ముఖ్యమంత్రుల మీద వచ్చిన సమయంలో కొన్ని రాష్ట్రాల సంబంధించి జడ్జిమెంట్లు కూడా ఆయన ఈ వాదనలో వినిపిస్తున్నారు ఈ జడ్జిమెంట్ల ఆధారంగా చంద్రబాబు నాయుడిని ఎలా ఇరికిస్తారు మీరు ఈయనకి ఈ సమయ కేసుకు ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేని సమయంలో ఇతను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశారు మొదటి నుంచి ఇతను సంబంధించి అతను తనయుడి మీద అభియోగాలు వస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలోనే ఇతను ఏ వనకు ఎలా చేర్చారట్టు ఇతను సిద్ధార్థ లోద్రా కూడా తన వాదనలు వినిపించడం జరుగుతుంది అయితే ఈ వాదనకు సంబంధించి ఇటు పొన్నవల సుధాకర్ వాదనలు అదేవిధంగా సిద్ధార్థ లోద్రా పోసాని వెంకటేశ్వరరావు వాదనలు అయితే న్యాయమూర్తి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెలువడుతుందని చెప్పేసి సూత్రాలు అయితే ఆసక్తి నెలకొంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు బెయిల్ ఇస్తారా లేకపోతే జైలుకి పంపుతారా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆసక్తి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఏం జరుగుతుందని చెప్పేసి ఆసక్తి వెలుగు చూస్తున్నారు ధనలక్ష్మి తిరుమల రావు మొత్తంగా 28 పేజీల్లో ఈ స్కామ్ ఏదైతే ఉందో మొత్తం ఈ కేసుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ని కూడా సిఐడి పొందుపరిచింది అది సమర్పించడం కూడా జరిగింది కోర్టులో అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు సమర్పిస్తోంది సిఐడి
సిఐడి అయితే నిన్న ఏదైతే ఉందో చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంగా తరలించిన సమయంలో కొన్ని కీలక ఆధారాలు చంద్రబాబు ముందు ఉంచడం జరిగింది. ఒకటి వాట్సాప్ ఆధారంగా వాట్సాప్ లో చాటింగ్ ఆధారంగా కొన్ని మెయిల్స్ ఆధారంగా అదే విధంగా ఏదైతే ఉండారో కొన్ని లిఖితపూర్వకంగా పత్రాలు కూడా ఆధారంగా చంద్రబాబు నాయుడు ఉండటం ముందు ఉంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా నిన్న కొన్నిటికి నో అని చెప్పడం కొన్ని తెలియదు అని చెప్పి సమాధానం జాట వేసడం జరిగింది. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లు కూడా ఇవే పేర్కొనడంతో ఈ కొన్ని సందిగ్ధత నెలకొంది. ఈ రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా పేర్కొన్నారు. అదే విధంగా చంద్రబాబును ప్రశ్నించిన సమాధానం రెండేవాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే, ఈ ఆధారాలు ఉన్నాయి కానీ 409 సంబంధించిన సెక్షన్ ఆధారాలు ఉంటే కొన్ని కీలక ఆధారాలు ఉండే, ఆ కీలక ఆధారాలు మీ దగ్గర లేవు, ఎందుకు నన్ను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ 409 సంబంధించి కొన్ని కీలక సెక్షన్ 10 సంవత్సరాలు దాటి మొత్తం ఓవరాల్ గా సెక్షన్ చూసుకుంటే ఈ సెక్షన్లు ఏదన్నా శిక్ష పడితే 10 సంవత్సరాలు దాటే సెక్షన్లు ఇవన్నీ, ప్రజోదాక్షిణ్య శిక్ష పడితే 10 సంవత్సరాలు శిక్ష పడుతుందని చెప్పేసి సెక్షన్ చూపిస్తున్నాయి. కానీ వీటికి కొన్ని కీలక ఆధారాలు కొన్ని సెక్షన్లకు మాత్రం ఆధారాలు చూపిస్తున్నారు, కొన్ని సెక్షన్లకు ఆధారం మీరు చూపట్లేదు. ఆధారాలు చూపకుండా ఎందుకు ఈ సెక్షన్లు మీరు యాడ్ చేశారని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కూడా కోర్టులో ప్రశ్నించడం జరుగుతుంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు. ఇసుక పోసాని వెంకటేశ్వరరావు, సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు తరపున అయితే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు కూడా స్వయంగా తన వాదనను కూడా విన్నవిస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ జరుగుతోంది. అసలు ఈ కేసులో ఏం జరగబోతోంది, బెయిల్ వస్తుందా, చంద్రబాబు జైలుకి వెళ్తారనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది.